తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు రవివర్మ పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవర్పు నగేష్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా అల్లవర్పు నగేష్ మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు సంక్షేమ ఫలాలు పేదలకు అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అగ్ర వర్ణాల చేతిలో ఉన్నటువంటి ఈ రాజకీయాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో పార్టీని పెట్టి వారికే 50% పైన సీట్లు ఇచ్చి వారందరినీ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ఆ రోజు ప్రయత్నించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఎవరు అంటే మన నా తారక రామారావు గారు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అటువంటి వ్యక్తి స్త్రీకి సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో విద్యలోనే కాకుండా ఆస్తిలో కూడా స్త్రీకి సమాన హక్కులు ఉండాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈ రోజుకి కూడా 50% స్త్రీలకి ఈ రోజు ప్రతి దాంట్లోనూ కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారు అంటే దానికి ముఖ్య కారకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తిని మనందరం కూడా స్మరించుకోవడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి ఈ రోజు 41 సంవత్సరం పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలో అడుగుపడుతున్న ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా మనందరూ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ప్రయాణం చేస్తామని చెప్పి మనందరూ కూడా ఈరోజు మాట ఇస్తూ ముందుకెళ్ళాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం.